మొత్తం చెన్నై తెలుగు అసోసియేషన్ మొత్తం మహిళా సంఘాలు కానీ అదే మాదిరిగా అసోసియేషన్ మెంబర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ పైన అభిమానంతో మీరెక్కడున్న తెలుగు వాళ్ళు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినా మీ రూట్స్ ఇక్కడే ఉంటాయి. మనమందరం కూడా క్యారియర్ కోసం మన భవిష్యత్తు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే నేను ఐటీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన తర్వాత ఎవరైనా నాలెడ్జ్ ఏరియాలో ప్రపంచం మొత్తం వెళ్ళారంటే అది ఒక తెలుగు వాళ్ళు వెళ్ళారు. ప్రపంచంలో ఏ దేశంలో అది కూడా ప్రొఫెషనల్స్గా వెళ్ళారు. కొంతమంది ఎప్పుడో వేరే స్టేట్స్ నుంచి వ్యాపారాలకు వెళ్ళారు, హోటల్స్కి వెళ్ళారు, వ్యవసాయానికి వెళ్ళారు, లేబర్కి వెళ్ళారు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తారు. అదే మరిగా ఐటీ రంగంలో డాక్టర్స్గా బాగా వెళ్ళారు, బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే సిలికాన్ వ్యాలీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, అక్కడ ఉండే తెలుగు వాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అయితే దురదృష్టం మనం ఒకసారి చూస్తే అనేక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రపంచమంతా రాణించారు, మన తెలుగుదేశం ఉపయోగించారు. కానీ ఇక్కడుండే వాళ్ళని చూస్తే మీరందరూ కూడా మెడ్రాస్లో ఉన్నారంటే ఆ రోజు స్వాతంత్రానికంటే ముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండడం, అందరూ అక్కడే ఉండడం, అక్కడి నుంచి మీరు ఒక మెడ్రాసే కాకుండా అన్ని జిల్లాలకు వెళ్ళిపోవడం, ఎప్పటి నుంచో ఉండడం. ఈరోజు 30-35% చెన్నైలో తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్నారంటే కొంతమంది 35-40% కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాలు తెలుగు వాళ్ళే ఉన్నారు. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ నివసించడం, మీరందరూ అక్కడికి వెళ్ళి ఉండడం. ఒకప్పుడు కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలామంది అక్కడనే ఉండి అక్కడే సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం చేసి తెలుగు రాష్ట్రం కోసం పోరాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. కర్నూలుకి వెళ్ళాం, 3 ఏళ్ళు ఉన్నాం, షెడ్లో ఉన్నాం. అక్కడి నుంచి అందరూ పోరాడారు. మళ్ళీ అందరూ కలిసి ఉండాలి, భాష ప్రయుక్త రాష్ట్రం రావాలని. మొట్టమొదటి రాష్ట్రం భాష ప్రయుక్త రాష్ట్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కలిసి 60 ఏళ్ళు అక్కడ ఉన్నాం. 60 సంవత్సరాల కంటే ఎక్కువ, 56 నుంచి మొన్నటి 2014 వరకు ఉన్నాం. 70 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి మళ్ళా మీరు చూస్తే కట్టుబట్టలతో అప్పనితను పెట్టుకుని అమరావతికి వచ్చాం. అంటే ఇన్ని కష్టాలు భారతదేశంలో ఏ జాతి కూడా అనుభవించుండదు. ఏదైనా ఉంటే ఒక రాష్ట్రం రెండుగా విడిపోయింది. కానీ ఎన్నిసార్లు విడిపోయి మొత్తం సర్వస్వాన్ని కష్టాన్ని వదిలిపెట్టి మళ్ళీ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే నా ఆత్మవిశ్వాసం ఒకటి, ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు ఆత్మవిశ్వాసం ఇస్తే, నేను ఆత్మ గౌరవిస్తే నేను ఆత్మవిశ్వాసం ఇచ్చాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఏమైనా మనకుండే వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం, మన లీడర్షిప్ సత్తా ఏంటో నిరూపించుకుంటాం అనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. మళ్ళీ మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. దేనికోసం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాం. కానీ వాళ్ళకు ఒక అసూయ బయలుదేరింది,
మనం కానీ చేయూత ఇస్తే ఇక్కడుండే నాయకత్వానికి మంచి పేరు వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇది వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడి నుంచి మళ్ళా మొదలుపెట్టారు. తమిళనాడులో నాటకాలన్నీ మీరు చూశారు, ఎన్ని నాటకాలు చేశారో, ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని నాటకాలు చేశారు, రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు. అదే నాటకానికి ఇక్కడ తెరలేపారు. నేను అదే చెప్పాను, ఇక్కడ అలాంటి నాటకాలు చేస్తే దేశమంతా కూడా ప్రతిష్ట పాలైపోతారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు నాటలుస్తాయో. మీ చెప్పు చేతుల్లో ఈ ప్రభుత్వాలు పెట్టుకోవాలని మాత్రం కుదరదు. కేంద్రాన్ని గౌరవిస్తాం, రాష్ట్రానికి మీరు కూడా గౌరవివ్వాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు సజావుగా ఉండాలి. మీరు ఇచ్చిన హామీలు, నేను మనం అడిగిన హామీలు కాదు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసినా అన్యాయమే అవుతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అన్ని కూడా పనులన్నీ చేస్తున్నాం. ఇండియాలో 4 సంవత్సరాల్లో 10.5% హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు కర్ణాటక, తమిళనాడు దానికంటే ఒక 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. అదే మరి తెలంగాణకు అన్ని వనరులు పోయినా మనకంటే తక్కువ గ్రో అయ్యే పరిస్థితి వచ్చారు. అయితే ఇంత కష్టపడినా కూడా ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి చూసే పని లేదు. భారతదేశంలో నెంబర్1 స్టేట్గా ఉంటాం, ప్రపంచంలో కానీ 10 ఏళ్ళు ఇంకా కష్టపడాలి. ఎవరి కోసం కష్టపడాలి? ఇక్కడుండే వాళ్ళు చేసిన తప్పేంటి? ఎందుకు చేయుతాయి మనం? ఎందుకు ముందు చేయి చూపిస్తున్నారు? అదే నేను అడుగుతున్నా ఇప్పుడు. నేను కూడా చాలా ఓపికగా మీకు తెలుసు, ఒకసారి ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తాను, సిన్సియర్గా చేస్తాను. ఎదురు తిరిగితే మొండిగా ఫైట్ చేస్తాను. మళ్ళీ ఎన్నిక తిరిగి చూసే ఆ పరిస్థితి ఎదురు తీసుకొచ్చాను. ఎందుకంటే నేను చెప్పింది నాకేం ఫేవర్ చేయొద్దండి, మాకేమీ మేము అడిగిన గొంతెమ్మ కోరికలు కాదు. ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన అంశాలు అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు ప్రధానమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఈ రెండు అమలు చేయమన్నా. కానీ ఆ రెండు అనౌన్స్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మొత్తం జీరో అయ్యారు. అంటే ఎంత కోపం ఉందో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఆ రోజు అనౌన్స్ చేసినట్టు కూడా మేము చేయమంటే ఏ విధంగా ప్రజలు ఉపేక్షిస్తారని అడుగుతాను నేను. అందుకే నిన్న నేను ఫాస్టింగ్ చేశాను. మీరందరూ కూడా నిరసనతో నల్లబెడ్డలు పెట్టుకొని వచ్చారు. 31వ తారీఖున మళ్ళా ఢిల్లీలో మన తిరుపతిలో వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ ఆయన మాటల్లోనే వేసి చూపించి వెంకటేశ్వర స్వామికి సమాధానం చెప్పమని నిలదీయాలనుకుంటున్నా. అక్కడి నుంచి పోరాటం ఇంటెన్సిఫై చేస్తాం. అభివృద్ధి ఆగడానికి వీల్లేదు. కేంద్రం ఈ 1 సంవత్సరం సహకరించినా సహకరించకపోయినా వదిలిపెట్టాం. సహకరించకపోతే ఎందుకు సహకరించలేదు నిలదీస్తాం, దేశం అంతా కూడా ఎండగడతాం. అదే మరిగా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఎక్కడ ఆగడానికి వీల్లేదు. అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, ప్రతి ఒక్క ఇబ్బంది లేకుండా చేస్తాం. నెంబర్1 స్టేట్గా తయారు చేసే వరకు ఈ యొక్క దృఢ సంకల్పం ఏమాత్రం సడలించే వీల్లేదు. ముందుకు పోతాం. ఇలాంటి ఒక పవిత్రమైన కార్యక్రమం వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ వంతు బాధ్యత కింద మీరు వచ్చారంటే దీనికి మనస్ఫూర్తిగా రాష్ట్రం తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఒకటే, మనకు భవిష్యత్తు కోసం, క్యారియర్ కోసం చాలామంది చాలా ప్రాంతాల్లో సెటిల్ అయ్యాం. మనందరికీ కంబైన్డ్గా మనల్ని ఐకమత్య చేసింది మన భాష, ఈ ఆంధ్రప్రదేశ్లో భూమి. అలాంటి సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎక్కడున్నా జన్మభూమి కోసం మీరు ఆలోచించడం, ఎక్కడ మీరున్నారో అక్కడ కూడా అభివృద్ధి చేయడం, అదే సమయంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఇక్కడే కాదు, ఈరోజు మీరు చూస్తే కర్ణాటకలో మెజారిటీ తెలుగు వాళ్ళే పవర్ఫుల్ కమ్యూనిటీ, మొత్తం చెన్నైలో మొత్తం మీరే,
ఎకనామిక్ యాక్టివిటీ కానీ చాలా యాక్టివిటీస్ మీరే ముందున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మొత్తం హైదరాబాద్ అంతా వీడే ఉన్నారు. అంటే ఇదే మన సిలికాన్ వ్యాలీ పోతే వీడే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ మన సింగపూర్ పోతే కూడా బ్రహ్మాండంగా ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, కొన్ని వేల కుటుంబాలు సింగపూర్లో సెటిల్ అయిపోయి ఆ దేశ అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. దానికి కారణం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మంచి ఆంటర్ప్రెన్యూర్స్, బాగా చదువుకుని ప్రొఫెషనల్స్, ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్తో ముందుకు పోతున్నారు. టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడున్నా నేను ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ బాగుండాలని, అన్ని విధాల అభివృద్ధి కావాలని, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని, మీకు ఏ కష్టం వచ్చినా ఎక్కడున్నా మీకు అండగా ఉంటానని మరొకసారి అదే సమయంలో మీ దగ్గర ఆలోచించేది మీరు ఎక్కడున్నా ఈ రాష్ట్రం కూడా బాగుండాలని మీరు ఆశించాలి. అదే మరిగా మీరు మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, జరిగిన అన్యాయం అక్కడే ప్రజలకు కూడా తెలియజేయడం, మళ్ళీ మన సమిష్టిగా పనిచేసి మన లక్ష్యాన్ని మనం సాధించుకునే వరకు పోరాడదామని తెలియజేసుకుంటూ మీరు కూడా ఆ స్ఫూర్తితో ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు. నాయకు అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీకు సహకరించారు. మీరు కూడా చూస్తే దగ్గర దగ్గర ఒక 50 కార్లు వేసుకుని ర్యాలీ కింద పెద్ద ఎత్తున మీద రావడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మొత్తం తమిళనాడులో ఉండేవాడే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ డివైడ్ అండ్ రూల్ తమిళనాడు చేశారు, ఇక్కడ కూడా అదే పందాలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళ మాట నేను విన్న కాబట్టి, నేను వాళ్ళకి అర్థంగా ఉంటాను కాబట్టి, అవసరమైతే గట్టిగా పోరాడాలనుకుంటే వీళ్ళకందరికంటే ఎక్కువ నేను చూశాను, అన్ని రాజకీయాలు చూశాను. వీళ్ళు మొన్నమంది వచ్చారు ఎమర్జెన్సీ రోజుల తర్వాత, నేషనల్ ఫ్రంట్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ వన్ కానీ, అనేక రాజకీయ పరిణామాల్లో నేనున్నాను, అనేక గవర్నమెంట్ ఏర్పాట్లు మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి శుభ ముహూర్తం, దేశంలో ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు, భవిష్యత్తులో కూడా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ పార్టీ సరసమైన తెలుగు వారికి ఒక వేదిక కింద ఉంటుంది, తెలుగు వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఎక్కడ తెలుగు వారు ఉన్నా, ఎక్కడ తెలుగు వారికి ఇబ్బంది వచ్చినా ఈ పార్టీ నిరంతరం శ్రద్ధ చేస్తుంది, పోరాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు కూడా ఆ స్ఫూర్తితో పూర్తిగా సహకరించవలసిందని కోరుకుంటూ, ఇక్కడైతే మీరు రాజకీయాలు చూస్తున్నారు. నిన్న కూడా నేను ఫాస్ట్ చేస్తే అందరూ వచ్చారు, ఒకరు కాదు ఆల్ పార్టీస్, అంటే పొలిటికల్ పార్టీస్ కాకుండా ఉద్యోగ సంఘాలు, వాణిజ్య సంఘాలు, కుల సంఘాలు, మత పెద్దలు అందరూ వచ్చారు. రాంది ఎవరంటే రాజకీయ పార్టీలు రావు. నేను ఎన్డీఏతో ఉంటే ఎందుకు ఎన్డీఏతో ఉన్నామన్నారు, మంత్రులు రాజీనామా చేయమన్నారు. నేను మంత్రులు రాజీనామా చేపిస్తే ఆ తర్వాత ఎందుకు మీరు ఆ పార్టీలో ఉన్నారో తెగదెంపులు చేసుకోమన్నారు. నేను ఆ పార్టీతో అప్పుడప్పుడు టైంలో అదుపులు తెగదెంపులు చేస్తే ఎందుకు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టలేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి పోరాడితే ఎందుకు ప్రధానమంత్రి ముందు ధర్నా తెలియదన్నారు. ప్రధానమంత్రి ముందు ధర్నా చేస్తే ఇప్పుడు రమ్మంటే మేము రాము, మాకు ఇష్టం లేదనే పరిస్థితులు వచ్చారు. అంటే ఏం చెప్పాలి అడుగుతున్నాను, అంటే ఇది నాలుగు రాజకీయాలు కాకపోతే ఏ రాజకీయాలు అడుగుతున్నా. నేను ఒక పదిపై ఇవ్వటి ఇప్పుడు అంటున్నాను, 4 సంవత్సరాలు ఏం చేశానంటున్నాను. 4 సంవత్సరాల కంటే ముందే నేను పోరాడుంటే ఈరోజు రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఏ విధంగా శ్రద్ధ తీసుకోవాలో అలాంటి శ్రద్ధ తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రం నిలదొక్కునే అవకాశం లేదు. నేను ఆ రోజే పోరాడితే నా సమయం అంతా పోరాటం జరిగిపోయేది. ఏమాత్రం అభివృద్ధి మానవరాజు కూడా చేసుకోవడం కాదు, వాడు కూడా అడ్డంపడేవాళ్ళు, అన్ని విధాలు మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు అభివృద్ధి చేయాలి, ఎప్పుడు సంధి చేయాలి, ఎప్పుడు సమైక్యంగా ఉండాలి తెలిసిన నాయకుడు కాబట్టి రైట్ టైంలో రైట్.
నిన్న మొన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారు? మాకు ముందుగానే అంటే మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదండి. నిన్న మొన్న మళ్ళీ ఏం చేశారు? మనకి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు 350 కోట్ల డబ్బులు వస్తే మనం పోరాడుతున్నామని ప్రధానమంత్రి అనుమతి లేదని తీసుకున్నారు. ఎట్లివ్వరో నేను చూస్తాను. ఎవరి కోసం ఇస్తారు నేను చూస్తే ఎవరి డబ్బులు మీ డబ్బులు కాదు, మీ సొంత డబ్బులు కాదు, మీ జోబు నుంచి మాకు ఇవ్వడం లేదు. మనం కట్టిన ట్యాక్స్, మనం కట్టిన పన్నుల నుంచి మనకి ఇస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అదే కేంద్ర రాష్ట్ర సంబంధాలు గట్టిగా పోరాడతాం, నిలదీస్తాం, ఎండగడతాం, వదిలిపెట్టే సమస్య లేదు. వచ్చిందంతా కూడా మనకేంటంటే మనలో ఉన్నారు కొంతమంది కోవర్ట్లు, సొంత లాభాలు, కేసులు లాభాలు. కొందరికి కేసులు కావాలి, వాళ్ళందరూ అక్కడ చేయాలి. ఆ కేసుల నుంచి బయటపడితే తర్వాత ఏదైనా చూసుకోవచ్చు. దానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు వాళ్ళున్నారు. ఇంకొంతమంది సొంత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు పోతున్నారు. బీజేపీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్ని ఒక లేదు, ఎప్పుడు నేషనల్ పార్టీస్ అప్పుడు కాంగ్రెస్ అట్నే చేశారు, టీడీపీ అట్నే చేస్తున్నారు. ఎవరైతే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే పరిస్థితి వస్తే చరిత్రహీనులుగా నిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, రాష్ట్రంలో సగటు మనిషి రాజకీయాలకు అతీతంగా ఆలోచించి 100% మనం అనుకున్న లక్ష్యం కోసం పోరాడాలి. నేను అందుకే పేరు కూడా పెట్టాను, వదిలిపెట్టాను. ఆ పేరు కూడా మీరు చూస్తే ఏదైతే వీళ్ళు చేసినట్టు నమ్మక ద్రోహం, దానిపైన కుట్రలు చేస్తున్నా. నేను అందుకే పేరు పెట్టింది నమ్మక ద్రోహం, కుట్రలపై ధర్మ పోరాటం. రాబోయే 1 సంవత్సరం చేస్తా, తర్వాత రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించే తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికి ఇప్పటికి అన్యాయం చేస్తే అప్పటికి న్యాయం చేయించుకుంటా. రాష్ట్ర అభివృద్ధి ఆగదు, ఆగే సమస్య లేదు. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేసిన వాళ్ళందరినీ పేరు పేరున అభినందిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్ ఆ ఖాతా చేస్తున్నా కదా.